ఏంటి బావా, మనిద్దరం కలిసి దేవుడికి దండం పెట్టుకుందాం అనుకున్నాం, ఇలా వచ్చేసావేంటి? నాది అయిపోయింది, నువ్వు పెట్టుకుని రాపో. అందుకే మరి నాకు మండేది. నా ఒక్కదాన్ని దేవుడు ఏమని ఆశీర్వదిస్తాడు? నా గోడు నీ తోడు కోసమేనని ఆయనకు తెలియాలి కదా. తెలియకపోతే వచ్చి నష్టమే లేదు, కానీ నువ్వు పెట్టేసిరాపో. నువ్వు ఇలానే అన్నావంటే కొండమించి దూకి చనిపోతాను. బాబో, ఇది అన్నంత పని చేసేలా ఉంది. సరే పద. అలరా తారికి. సీఎం గారు నమస్తే. కూర్చో. థ్యాంక్ యూ. నా మీద నమ్మకం ఉంచి మళ్ళీ ఈసారి కూడా నాకు మంత్రి పదవి ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. భలే వాడివయ్యా, నిన్ను ప్రజలు నమ్మారు, నువ్వు పార్టీని నమ్మావు. అటువంటి నిన్ను నమ్మటం, నిలుపుకోవడం మా బాధ్యత ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసింది. ఇంట్లో ఒక్క పురుగు కూడా లేకుండా చేసావు, అందరికి సెలవిచ్చేసావా? ఉంటే డిస్టర్బెన్స్ కదా, అందుకే పంపించేశాను. ఏం చెప్పమంటే, ఏది కలిసి రావడం లేదు, మంత్రి పదవా రాలేదు, ఆ సీఎం గాడికి ఆ ముసలోడు తప్పితే ఇంకెవ్వడు కనపడట్లేదు. అందుకే నీతో కొంచెం రిలాక్స్ అవుదామని రమ్మన్నానే. ఆ మినిస్టర్ని ఒకసారి నాకు పరిచయం చేయొచ్చుగా. వాడి దగ్గరే ఉందే కొబ్బరి బీసు గొట్టం తప్పితే. ఆయన ఏదో ఒరగ పెడతాడని కాదు, కాస్తంత డిస్టర్బ్ చేస్తే ఆయన మీద బురద చల్లే అవకాశం ఉంటుందిగా మీకు. నీకు రాజకీయాలు బాగా అభినయ్. సావాసం ఎవరిది? ఒసే సక్కు, నీ చేతులు ఏముందో గాని స్వర్గానికి పెద్ద దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఈ ఊర్లోనే ఒక ఫ్లాట్ కొని పడేయొచ్చు కదా, మీకు మసాజ్ చేసుకుంటూ ఇక్కడే పడుంటాను. మళ్ళీ ఇంకో ఫ్లాటా? ఏమే అది కాదు, ఇప్పటికే ఆ రడజన ఫ్లాట్లు కొనిపెట్టా నీకు, నీ చెల్లికి, మీ అమ్మకి. ఇట్లా కలిసినప్పుడల్లా ఫ్లాట్లు కొనిపెడతంటే నీకేమైనా ఫ్లాట్లు అవుతాయి, నా బతికేమైనా ఫ్లాట్ ఫామ్ అయిపోయింది. సారు మంచి మాట కారే. ఈ పోవడతలు కాదు కానీ ముందు లైట్ ఆర్పే పని కానీ చేద్దాం. అప్పుడేనా మిమ్మల్ని కళ్ళారా చూసుకోనివ్వండి. కళ్ళారా చూసుకోవాలా? దేనికే? చెప్పమ్మా, ఏమి తెలియనట్టు మాట్లాడు. ఇలా కలిసేటప్పుడు మా కాడిని కళ్ళారా చూసుకుంటే పుట్టే పిల్లలు అచ్చం అలాగే పుడతారంట. ఎవరికే? మనకా? ఓసిది అమ్మకడు పాడా, ఇప్పటికే పదవి వైపిచ్చెక్కింది, ఉన్న పరువు కాస్త పోయిందంటే నా బతుకు బజారు పాలైపోద్ది. నీకు దండం పెట్టా, ఇంత కాదు కానీ ముందు లైట్ పని కాల్చేద్దాం. అర్థం చేసుకోండి. త్వరగా పోనీ. అవురా, ఎక్కడికి వెళ్ళిపోయిందంటావు? ఏమోరా. సర్లే పద.
మీ అందరికీ నా ధన్యవాదాలు. గొప్ప మెజారిటీతో నన్ను మళ్ళీ మంత్రిని చేశారు. మీ అభిమానం నేను బతుకున్నంత వరకు ఎప్పటికీ మర్చిపోను. ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలున్నా, ఆడవాళ్ళకి ఏమైనా సమస్యలున్నా చెప్పండి, మొహమాట పడదు. అది ఎలాంటి సమస్య అయినా తీర్చడానికి నేనున్నానని మర్చిపోను. మీరుండగా మాకు ఎటువంటి లోటు ఉండదయ్యా, అన్ని మీరు చూసుకుంటారుగా చల్లని తండ్రి. ఎప్పుడైనా మీరు నా దగ్గరికి రావచ్చు. మా పిఏ గారు ఉన్నారు సార్, వారికి మీ నంబర్ ఇవ్వండి, నేను మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. నమస్కారం. నమస్కారం. ఏం బాలరాజు, బాగున్నావా? అంతా బాగున్నా తమరు దయవల్ల. అరే అంతా భగవంతునిదయ్యా. బాలరాజు అయ్యా, మీ పిల్లలు హాస్టల్లో బాగా చదువుకుంటున్నారా? అంతా బాగానే చదువుకుంటున్నారు దొరా. శభాష్. నమస్కారం. నమస్కారం. నమస్తే. ఇంతలోనే మాయమైపోయింది, భలే వింతగా ఉంది. పేరేంటి? నిన్నేనే అడుగుతున్నాడు, చెప్పు. పోనీ నువ్వైనా చెప్పు. మళ్ళీ మళ్ళా మళ్ళీ ఉల్లి గిల్లి సిల్లిగా. ఏం పేర్లమ్మా? ఏం చక్క, ఏ అనుష్కాను సమంతాను కాజోలో పెట్టుకోక. మళ్ళీ చాలా బాగుంది కదరా. అవు శ్రీమల్లెలా. అవు చక్కగా. అవునవును, నీకు ఓకే అయితే మాకు ఓకే రా. మళ్ళీ సిరిమల్లి, వావ్ బ్యూటిఫుల్. ఇదిగో మళ్ళీ నీకోసం నీతో మాట్లాడాలని ఇంత దూరం నుంచి వెతుక్కుంటూ వస్తే అలా మాట్లాడకుండా వెళ్ళిపోవడం మర్యాదేనా? కనీసం పలికైనా పలకాలి కదా, ఎందుకు భయం? ఏమైందని? నేను మా ఫ్రెండ్స్ అంతా ఇలాంటి మనుషులమే కదా, మీది పల్లె మాది పట్టణం అంతేగా. దానికి సిగ్గు, తను ఎవరితోనూ మాట్లాడదు. ఎందుకు మజా నడరా, రిజల్ట్ బ్యాడ్గా ఉంది. ట్రావెల్